హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీ ముందుకు మరొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే మా విలేజ్లో మొట్టమొదటి గవర్నమెంట్ ఎంప్లాయీ మరియు అందులో స్కూల్ టీచర్, ఆ స్కూల్ టీచర్ అనుభవాలను మీతోటి ఈ వీడియోలో నేను పంచుకోదలుచుకున్నా. సో ఆ స్కూల్ టీచరు ఇక్కడ ఉన్నాడు, మీరు చూడొచ్చు. సార్ పేరు, సార్ గురించి పోయి సార్ తోటి మనం ఇప్పుడు ముచ్చట పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే సార్. నమస్కారం. బాగానే సార్? ఆరోగ్యం ఎట్లనే సార్? బాగున్నది, మంచిగా ఉంది. ఓకే సార్, ఈరోజు మన వీడియోలో అంటే మా యూట్యూబ్ ప్రేక్షకులతోటి మీ అనుభవాలను పంచుకోదలుచుకున్నా. ఓకే, ఫస్ట్ మీ చిన్నతనం గురించి స్టార్ట్ చేస్తా సార్. ఓకే, అంటే మీ గురించి ఒక రెండు ముచ్చట్లు చెప్తా సార్ నేను. అంటే మా పిల్లలకు టెంపుల్ నిర్మాణంలో బాగా కష్టపడ్డారు, అదొకటి నాకు గుర్తున్న విషయం. అండ్ నెక్స్ట్ ప్రజలు వచ్చిరంటే ప్రజలకు ఏదో ఒక అవేర్నెస్ గురించి మీరు ఎప్పటికి చెప్తూ ఉంటా అంటున్నారు సార్. సో ఇప్పుడు మీతోటి ఆ ప్రతి విషయాన్ని, అంటే నాకు తెలిసిన విషయాల గురించి కొన్ని అడుగుతా, దాని గురించి మీరు మా యూట్యూబ్ ప్రేక్షకులతో పంచుకోండి సార్. ఓకే సార్, ఇప్పుడు మీ చిన్నతనం గురించి చెప్పండి సార్. అంటే చిన్నతనంలో మీరు, మీ చిన్నతనంలో మీ బాల్యం, మీ చదువు ఎట్లా స్టార్ట్ అయింది, అప్పుడున్న మన ఊరి ప్రజల పరిస్థితి ఎట్లుండేది ఎందుకంటే చెప్పండి సార్. చిన్నతనం అంటే నేను పుట్టింది ఇక్కడే. ఓకే, దాని ఈ ఊరిని ఏమనేది అంటే మొదలు దాన్ని రాఘపురం అని పిలిచేది. ఓకే, రాఘపురం అంటే అది ఒక ఐలాండ్, అంటే చుట్టూ నీళ్ళే ఉండేటువంటి ప్రాంతం అది. వావ్. తర్వాత మా ఇక్కడ బావిలో పల్లెనే ఉండేది కదా, ఈ బావి కాడికి రావాలంటే గుడి కానించి మొత్తం కంచె మాదే. ఓకే, ఆ కంచెల పడి అట్లా పడి ఆ తల్లకాడికి అక్కడ మామిడి చెట్లు ఉండేది, ఏది మన బోరిగం దామోదర్ పెరడు ఉండేది. ఓకే, ఆ పెరట్లకి వెళ్ళి దారి ఉండేది, ఆ నుంచి ఆ చిన్న దారి వెంబడి మన ఊళ్ళోకి వచ్చి బాయికాడకి వచ్చేది. ఓకే, ఈ బాయికాడ ఒకటి ఏంటంటే మా నాన్న ఎప్పటికీ ఇక్కడే ఉండేది, మెయిన్లలోనే ఉండేది. మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉండేది. ఆయన పొద్దున్న లేచి వచ్చిందంటే ఇక్కడే కూర్చునేది, ఈయనే భోజనం చేపించుకునేది, ఇక్కడనే తినేది, అందరితో కలిసిమెలిసి ఇక్కడే ఉండేది. ఇక్కడ బాయి, చిన్న బాయి ఉండే. ఓకే, ఇదంతా ఒక పెద్ద బొంద, ఈ బొంద అన్నట్టు బాయి బొంద పెద్దగా ఉండే, వెనకడ బాయి అది. ఆ బాయి కాకుండా అటు పక్కన మా నాన్న బాయి దాపిచ్చిండు, ఆడ మూట కొట్టుకునేది, ఇట్లే పంటలు వేసేది, మొక్కజొన్న వేసేది. అంటే ఇప్పుడు మీది, మీ మీ అమ్మ నాన్నలు వచ్చేసి వ్యవసాయం కుటుంబం అన్నట్టు. వ్యవసాయం అంటే అసలు మాది పటవారి కుటుంబం. ఓహో, మీది మంచి రాయల్ ఫ్యామిలీ. అప్పుడు ఉన్నత ఫ్యామిలీ మాది. అయితే మా తాత పటవారి, మా చిన్న పటవారి, ఓకే, మా నాన్న కూడా కొంతకాలం పటవారి చేసిండు, కానీ ఆయనకు అది అబ్బలే. ఓకే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకోవడం, భూమి ఉంది కాబట్టి. మాకు 15 ఎకరాల భూమి ఉండేది మొదలు, అంటే మా చిన్నకు 15, మాకు 15, ముగ్గురు అన్నదమ్ములకు వాళ్ళకు 50 ఎకరాల పొలం ఉండేది చిలకలు అక్కడక్కడ. ఓకే పంతులు, ఇప్పుడు మీ బాల్యంలో చదువు గురించి చెప్పండి పంతులు. అంటే మీరు చదువుకున్న రోజులు ఎట్లుండేది, ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారు, అప్పుడు పరిస్థితుల గురించి, విలేజ్ పరిస్థితుల గురించి కూడా చెప్పండి. ఎంతమంది చదువుకునేది అప్పుడు మీతో పాటు? మా విలేజ్ లో బడి లేదు. ఓకే, నేను చిన్నతనంలో నాకున్నప్పుడు బడి ఇక్కడ లేనే లేదు. ఓకే, లేకపోతే ఈ వంచ నరసింహారెడ్డి, రాఘవరెడ్డి కొడుకు నేను, తర్వాత మన కత్తిరసాల భిక్షపతి, మన వంచ చంద్రమౌళి, తర్వాత బోరిగమూళ్ళు పిల్లగాళ్ళు, వీళ్ళందరి కొరకు ఏం చేసానంటే కొత్తపేట నుంచి ఒక మంగళాయన పంతులు, ఆయనకు ఒకటే కన్ను ఉండేది, రుమాలు చుట్టుకొని ఉండేది. ఆయనను మాకరో తీసుకొచ్చింది, తీసుకొస్తే దాన్ని కానిపడి అంటారు దాన్ని. ఇక ఆయనే ఆళ్ళు నేర్పించడము, ఒక్కటూళ్ళు నేర్పించడము, తర్వాత ఎక్కాలు నేర్పించడము, కాకాల గుణితం, ఇవన్నీ మాకు నేర్పించుకుంటూ ఉండేవాడు. తర్వాత కండిమిత లెక్కలని వెనకట వేరే ఉండేది లెక్కలే, మా ఈ చదువు కాదు అది. ఇప్పుడు ఒకరికి అప్పు ఇచ్చింది అనుకోండి, ఆ అప్పుకు వడ్డీ ఎట్లా కట్టాలి, ఆ వడ్డీని ఎట్లా లెక్క చేయాలి అనేటువంటిది ఒక ఆ పద్ధతిలో మాకు అన్ని నేర్పించేది. ఒకరే అన్ని నేర్పించేది, అన్ని ఆయన ఒకడే, ఒక టీచర్ ఒక్కడే. ఆయనే పొద్దున్ననక, ఇంకా సాయంకాలం అయిందంటే లైన్ లో నిలబెట్టి అందరినీ ఏకాలు చదివించుడు, కాకాల గుణితం చదివించుడు, తర్వాత పద్యాలు చదివించుడు, గడల పద్యాలు అని ఉండేది. ఇట్లా ఆయన సాయంకాలం అయిందంటే అందరు నిలబెట్టి చదివించుడు, వాడు చెప్పని చెంపది పళ్ళు కొట్టించుడు పిల్లలతోని, పిల్ల మాతోని. అట్లా నేను 2వ తరగతి వరకే అక్కడ ఈడ చదివిన. ఇక 2వ తరగతి తర్వాత ఇక బళ్ళే ఎంతకాలం చదివితే కానీ బళ్ళే మళ్ళీ పాత పద్ధతులేనా. అనమకొండలో మా అత్తమ్మ ఉండేది, రాగన దర్వాజలో మా పెద్దత్త. అప్పుడు ఏం చేసిందంటే మా నాన్న వాళ్ళు మా
మా పెద్ద మా నాన్న బాగా మంచిగా. ఇది ఎన్ని సంవత్సరాల కింద ముచ్చారు సార్ మీరు ఇప్పుడు చెప్పేది? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు మనం ఒక 70 సంవత్సరాల కంటే ముందు 75 సంవత్సరాల ముందు ముచ్చారు. నేను 3వ తరగతి అన్మకొండలో స్టార్ట్ చదువుకున్నా, అంతే స్టార్ట్ అయింది. ఇక్కడ 2వ తరగతి వరకు అయిన కానివ్వలే. అవును. ఆ నుంచి నేను 3వ తరగతి అక్కడ పోయినా. ఓకే. గవర్నమెంట్ స్కూల్లో నన్ను వేస్తే నేను అక్కడ నుంచి ఆడ మిడిల్ స్కూల్ 8th వరకు ఒక దగ్గర చదివిన మసీద్ బేర స్కూల్లో. ఆ నుంచి మళ్ళీ మల్టీప్రోస్ హై స్కూల్ అని చెప్పి 12th క్లాస్ ఆ రోజులలో పెద్ద పెద్దోళ్ళు చదివిన స్కూల్ మల్టీప్రోస్ హై స్కూల్ అనుకోండి. ఓకే. ఎవరెవరు సార్ పెద్ద పెద్దోళ్ళు అంటే? టీవీ నరసింహ లాంటి వాళ్ళు చదివినలాగా. వామ్ మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు ఈ మా స్కూల్లో నేను చదివిన స్కూల్లో చదివాడు ఆ రోజులలో. మంచి మంచి స్టూడెంట్స్ 12th క్లాస్ వరకు ఒక దాదాపు 60-70 మంది టీచర్స్ ఉండేది. అమ్మా. ఓ 2500 నుంచి 2000 వరకు స్టూడెంట్స్. బామ్మో. పెద్ద డీ పెద్ద క్యాడర్ హెడ్ మాస్టర్. ఓకే. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ 70 సంవత్సరాల కిందట ఇప్పుడున్న లాగానే ఉండేదా అంటే తరగతుల విషయం అంటే 1 to 10th నెక్స్ట్ ఇంటర్లో 2 ఇయర్స్? ఇంటర్ లేదు అప్పుడు. ఇంటర్ లేదు అక్కడ. 2 ఇప్పుడు 10th తర్వాత హెచ్ఎస్సి అనే దాన్ని. ఓకే. అది ఒక ఒక వర్గం అది. ఓకే. తర్వాత మల్టీప్రోవస్ అని కొత్తగా స్కీమ్ పెట్టింది అన్నట్టు. అది జిల్లాలో ఒకటే స్కూల్. అది కాలేజీ హై స్కూల్ అంటారు దాన్ని. ఓకే. దాన్నే మల్టీప్రోవస్ హై స్కూల్ అని. దాంట్లో 12th క్లాస్ వరకు 12వ తరగతి ఆల్ సబ్జెక్ట్స్ ఉండేది అక్కడ. 12th పాస్ అయినాడు మ్యాథ్స్లో కనుక వాడు పాస్ అయినట్టు అంటే ఇంజనీరింగ్ పోయేది. ఓకే. సైన్స్ గ్రూప్ తీసుకున్నాడు డాక్టర్ కోర్సుకు పోయేది. ఓకే. తర్వాత ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని నాలంటాడు ఈ వకీలో వకీలో అటు ఇటు ఉద్యోగాలకు పోయేవాళ్ళు. ఓకే. అది తర్వాత నెక్స్ట్ డిగ్రీ అన్నట్టే. ఇది పీయూసీ కింద లెక్క 12th అంటే. తర్వాత నెక్స్ట్ దాన్ని ఏంటంటే డిగ్రీలో చేసుకునేవారు. ఓకే. అంటే ఇప్పుడు మీ చదువు మీరు కంప్లీట్ ఎంతవరకు చదువుకున్నారు సార్? కంప్లీట్ స్టడీ చెప్పండి. కంప్లీట్ స్టడీ అంటే నేను ఫస్ట్ 12th క్లాస్ వరకు అయిపోయింది. ఓకే. 12th క్లాస్ పాస్ అయిన నేను. పాస్ అయిన తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్స్ కాకతీయ వ్యాంశాల ఫ్రెండ్స్ ఉండే ఉప్పులయన ఒక ఆయన ఉండే, ఆయన బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో ట్రైనింగ్ టీచర్గా ట్రైనింగ్ అయింది. ఆయన ట్రైనింగ్ పాస్ అయిండు. పాస్ అయిండు నేను 12th క్లాస్ పాస్ అయినా. పాస్ అయిన తర్వాత ఆయన ఏం చేసిందంటే తమ్మీరే సర్టిఫికేట్ తీసుకుని అవుతారు నాతో అన్నాడు. అంటే ఆయనతో కలిసిపోయినా నేను. పోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడంటే సెకండ్ గ్రేడ్ టీచర్లకు అప్లికేషన్ తీసుకుంటారు ట్రైనింగ్ కొరకు. ఓకే. ట్రైనింగ్ కొరకు అప్లికేషన్ తీసుకుంటా అంటే ఆ పుల్లైన అరే నువ్వు తమ్మి నువ్వు 12th పాస్ అయినావు కదా ఆ దరఖాస్తు పెట్టారా టీచర్ ట్రైనింగ్ పోదు అని అన్నాడు. అప్పటి వరకు నాకు ఆలోచన అది లేకుండే. ఆయన చెప్పగానే ఏం చేసిన కంటే అప్పుడే దరఖాస్తు పెట్టిన. ఆ రోజులలో 4 చోట్ల ఉండేది ట్రైనింగ్ స్కూల్. ఓకే. నేను ఒకటే చోట పెట్టిన అనమకొండలో. నా మార్క్స్ మంచిగుండే కాబట్టి నాకు అక్కడనే సీట్ వచ్చింది 6వ నెంబర్ నాది. అంటే ఇప్పుడు మీ విద్యా అర్హతలను బట్టి అప్లికేషన్ మీద అప్లికేషన్ బేస్డ్ మీద మీ మార్క్స్ ను క్యాలిక్యులేట్ చేసి సెలెక్ట్ చేశారు. అంతే అంతే. ఇప్పుడు మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టుడు ఇప్పుడు ఉన్నది కదా అప్పుడు లేదు. ఇప్పుడు ఈ తరంలో వస్తుంది కానీ ఆ తరంలో అట్లాంటివి ఏం లేదు. ఓకే. ఓకే సార్ ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అప్పుడు మన విలేజ్లో పరిస్థితులు మీరు చూసే ఉంటారు. సో అప్పుడు మన విలేజ్లో పరిస్థితులు అప్పుడు ఏ విధంగా ఉండేది? ఏది మన మన ఊళ్ళోనే ఊళ్ళో వాళ్ళ ఇన్లెట్ ఉండేది, వాళ్ళకి ఏం తిండి తినేది, వాళ్ళు బట్టలు వేసుకునేది, నెక్స్ట్ ఇప్పుడు ఎంత చేంజెస్ వచ్చినాయి మీరు ఒకసారి వాటి గురించి చెప్పండి సార్. మొదలు మన ఊరి గురించి చెప్పాలంటే మన ఊరికి మా చుట్టూ నీరే ఉండేది అని చెప్పిన కదా. అవునవును. ఇటు ఒక ఈ మన గుడిక పక్కంబడి ఒక ఒరేవయ్యేది. అవును. అటు మన మాదిగిళ్ళ కానించి వచ్చి ఊళ్ళే కొత్త అంటే ఒక అది ఉండేది. ఏది మాది అది ట్యాంక్ లేదు, ట్యాంక్ కాడ ఒక పెద్ద ఓరే ఉండేది. దాంట్లోకి నీళ్ళకి దాటుకుంటూ వచ్చేది. వచ్చే వరకు పొలం వల్ల కాడికి వచ్చే వరకు ఏమైంది కదంటే మన చెరువు నీళ్ళు అన్ని అవన్నీ పారకం అయితే మొత్తం నీళ్ళు ఉండేది. ఆ నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ పోయేది. అంత ఈ వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి ఏంటంటే ఊళ్ళో కూడా భూంపుళ్ళు ఉండేది. అంటే భూమి పుండ్లు అంటే ఏంటి సార్? భూమి పుండు అని చెప్పి అంటారు. అది నీళ్ళు దిగబడతాయి. ఓకే. దిగబడుతుంది దిగబడతాయి ఒక్కోసారి లోపలికి పోతారు మనుషులు పోతే పీక లేబట్టాలి. అట్లాంటి పరిస్థితి ఉండే ఏది ఊళ్ళే వరదంతా వచ్చేది. రావడం వల్ల బాగా వర్షాలు బాగా పడేది కాబట్టి దానివల్ల అక్కడ భూములకు పుండ్లు పుట్టినట్టయి ఇబ్బంది పడేది. తర్వాత ఊరు చివరికి రాగానే ఈ పల్లెకు రావాలంటే ఇక్కడ పండిన పంటలు తీసుకొని వెళ్ళాలంటే ఆ ఒరే ఉండే కదా ఆ ఒరే కాడ మా పొలం ఉంది చూడ అక్కడ బ్రిడ్జి లేదు మన వంతెన లేచింది. అక్కడ ఈ నుంచి
కంకులు బండ్లు జొన్న ఇవి తీసుకొని పోవాలంటే సాయిర్ కట్టుకొని పోయేది. ఏంటి సార్ అది? సాయిర్ అంటే ఇది బండి ఎడ్లు, మళ్ళీ వీటికి మళ్ళా ఒకటి తాడుతో ముందడికి మళ్ళీ ఇంకొక ఎడ్లగా చదని కడితే రెండు లాక్కోపోతేనే ఈ బండి బయటికి పడేది. ఒక బండికి ఇంకో సపోర్టింగ్ బండి ముందట కట్టి, బండి కట్టి కాదు తాడు పెత్తాడు కట్టి, పెత్తాడు కట్టి మన దీనికి గిరగిరి కాడ పెత్తాడు కట్టి ఆడ ముంగడి కట్టి దానికి బండి కాని ఎడ్లు, ఇక్కడ కాని ఎడ్లు అది గుంజుకుంటే పోతాడు, ఆ రెండు గుంజుకుంటే పోతేనే దాటేది. పరిస్థితి అంతటి పరిస్థితి ఉండే అక్కడ చాలా కష్టం ఉండేది. అంటే రోడ్లు మంచిగా లేవు అన్నట్టు దీని అసలే రోడ్లు ఎక్కడి. ఇప్పుడు మన ఊరోళ్ళ పరిస్థితి చెప్పండి సార్. అంటే వాళ్ళు ఇప్పుడు ఇండ్లు ఎట్లుండేది? ఇళ్ళన్నీ ఇళ్ళన్ని గుడిసెలు పూన పెంకులే. ఓకే, వేడితోటి కట్టారు సార్ అప్పుడు ఇండ్లు? మట్టితో, మట్టితోటే ఇండ్లు. అప్పుడు మరి వాళ్ళ బట్టలు ఎట్లుండేది సార్? అప్పుడు బట్టలు మామూలు బట్టలు. అట్లాంటే నాది చెప్పాలంటే విచిత్రం. చెప్పండి సార్ మీ బట్టలు, మీ డ్రెస్సింగ్ స్టైల్ చెప్పండి. డ్రెస్సింగ్ అంటే అక్కంపేటలో దుర్గయ్య అని ఒక మేరాయన ఉండేది. అవును, నేను అక్కడ చదువుకునే టైం లోపల మా నాన్న ఎక్కర్లు కుట్టించేది ఆయన దగ్గర తీసుకుపోయి. ఆయన ఇట్లాంటి ఇట్లా లోపల పాయింట్లు పెట్టుకున్న షర్ట్ కాదు, జేబులు కాదు, ఈ పాయింట్ ఎక్కర్ మీదనే పైకి కుట్టేది జేబు. ఓకే, అంటే పాప అంత వెనకబడినతనం అన్నట్టు. అవునవును, నిరక్కర నిరక్షరాశులు. ఓకే, వాళ్ళకు మూఢనమ్మకాలు ఇవన్నీ ఉండడం వల్ల ఏదో అట్లా నడిచేది. నేను ఈ వేసుకొని నాడి బడికి పోయినా అంటే నన్ను చూసి నవ్వేది అక్కడ పల్లెటూరు వాతావరణం కదా, అరే వీడి గిట్లుండదు గిట్లుండదు అనుకునేది. సార్ ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని చూసి అక్కడ నవ్వారు, కానీ ఇప్పుడు మీరు అట్లీస్ట్ అప్పటి రోజులలో మీకన్నా బట్టలు కుట్టించారు మీ డాడీ వాళ్ళు. మరి మా మన రైతుల పరిస్థితి ఎట్లుండదు సార్? అంటే మీ తోటి కూడా మీ తోటి వాళ్ళ రైతులు ఉండేది కదా, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బట్టలు, వాళ్ళ వాళ్ళ అట్లే ఉండేది. అలాంటి వాళ్ళ దగ్గరనే బట్టలు కుట్టించుకునేది. ఓకే, ఎక్కువ తెల్ల వేసుకునేది, షర్టు తెల్లదే, దోతి తెల్లదే. ఓకే, తర్వాత రూమాలు చుట్టుకునేటోళ్ళు సామాన్య జీవనమే అనుకో. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ లేదు కదా. ఒక మా నాన్న చదువుకున్నాడు, మా చిన్నయన చదువుకున్నాడు, మా బాబు చదువుకున్నాడు. మా ఆ రోజులలో మీ మీ అమ్మనాన్న కూడా స్టడీ నాన్న ఆయన రాస్తే ఎంత మంచిగా రాస్తే ఎరికేనా సార్? బ్రహ్మాండం ఆయన పటవారు చేసిండు కదా, చదువురాంది పటవారు ఎట్లా చేస్తాడు? మా తాత పటవారే, ఆయన చదువుకున్నాడు. వామ్ము, మా తాత, మీ తాత వాళ్ళ మా నాన్న తండ్రి ఒక 200 ఇయర్స్ క్రితమే. అంతే కదా సార్ ఇప్పుడు మీరే, ఇప్పుడు మీరే 80 అని అంటే వాళ్ళు వాళ్ళు ఒక 100. ఓకే, ఆ రోజులలో మా కుటుంబమే చదువుకున్న కుటుంబం. ఓకే, మా నాన్న ఊళ్ళో కొంతమందికి చదువు కూడా చెప్పిండు మా నాన్న. ఓకే, వాళ్ళ ద్వారా కూడా మీకు మంచి వాళ్ళ నాలెడ్జ్ కూడా మీకు వచ్చింది. మాది పటవారి కుటుంబం. ఓకే ఓకే సార్. మా తాత పటవారి. ఓకే, మా చిన్నాయన పటవారి. మా నాన్న కూడా చేసిండు కొంతకాలం, కానీ ఆయనకు ఇప్పుడు తిండి గురించి చెప్పండి సార్. అప్పుడు ఏమేమి తిండి తినేది? అంటే అప్పుడు ఏం పంటలు పండించేది? మనం పండించేది తినేదా, లేకపోతే ఏమైనా కొనుక్కునేదా? తిండి గురించి మనం పండించిన అంటే ఏమేమి? అప్పుడు పొలాలు ఉండేది, పొలాలలో మొలక వడ్లు అని ఎర్ర వడ్లు ఉండేది. అవి మా వరకు పండేది అక్కడ. తర్వాత ఇక్కడనేమో మాకు మొక్కజొన్నలు, పెసర్లు ఇవి ఎక్కువ పండేవి. ఓకే, అంటే వాటిని తినేది. ఓకే, అంటే మూడు పూటలు అదే తినేదా? మూడు పూటలు తినకపోయేది. ఓకే, మాకు ఎట్లా వడ్లు పండేది కదా, ఒక పూట కంపల్సరీ గడక, మొక్కజొన్న గడక. మా నాన్న సర్ది వచ్చిందంటే దూపకు మా అమ్మ కలిపి మొక్కజొన్న గడకతో అని పంపించేది. ఓకే, ఆయన ఇక్కడ మూట కొట్టుకుంటూ ఉండేది కాబట్టి ఆ టైంలో పట్టుకొచ్చి ఇస్తే అది తాగేది తినేది. అట్లే ఉండేది, మీ ఇళ్ళనే ఉండేది ఆయన. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీ ఉద్యోగం గురించి, అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, మీకు ఉద్యోగం వచ్చింది, అంటే ఫస్ట్ పోస్టింగ్ ఏ విలేజ్ లో వచ్చింది? అంటే ఎట్లా సార్ అది మీ అప్లికేషన్ స్టార్ట్ అయిన నుంచి మీది ఉద్యోగం మొదటి రోజు ఉద్యోగంలో ఎక్కేంత వరకు ఏంటిది పరిస్థితి? ఎక్కడికి పోస్టింగ్ ఎక్కడ ఫస్ట్? నేను 2 ఇయర్స్ ట్రైనింగ్ చేసిన, బేసిక్ ట్రైనింగ్ ట్రైనింగ్ అప్పుడు 2 ఇయర్స్. 2 ఇయర్స్ టూ ఇయర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత 1966 లో, ఓకే 1964 లో నేను 12th పాస్ అయినా. ఓకే, 64 to 66 2 ఇయర్స్ ట్రైనింగ్ చేసిన. 66 నుంచి టీచర్ పోస్ట్ వట్టిగానే అప్లికేషన్ పెట్టుకోకుండా కానీ ఇంటర్వ్యూకి పిలిచిందంటే సెలెక్టెడ్. ఫస్ట్ అపాయింట్మెంట్ మొలుగు దగ్గర దేవగిరి పట్నం అని చెప్పి ఒకటి ఉన్నది. ఓకే సార్, అక్కడ ట్రైబల్ ఏరియా అంటే దేవగిరి ట్రైబల్ ఏరియా ఏం కాదు, అంతా గుంటూరు వాళ్ళే. ఓకే, ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర గుంటూరు సెటిలర్స్. ఓకే, ఆ ఊళ్ళో హై స్కూల్ ఉన్నది, ఆ హై స్కూల్లో నాకు పోస్టింగ్ ఇచ్చింది. ఓకే, హై స్కూల్ అప్పుడు హై స్కూలే అది. ఓకే సార్, మీ సబ్జెక్ట్ ఏంటి సార్ అప్పుడు?
సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ నేను సెవెంత్ వరకు ఆల్ సబ్జెక్ట్ చెప్పేది. ఓకే. ఎందుకంటే నేను డిగ్రీ అప్పుడు కాలే, ట్వెల్త్ పాస్ అయినా. ఓకే. ఆ తర్వాత నేను మహిమాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే నేను డిగ్రీ చేసిన, పీజీ చేసిన, బీఈడి చేసిన. మీ ప్రొఫెషన్ మీరు టీచింగ్ చెప్పుకుంటూ మళ్ళీ డిగ్రీ చేసి పీజీ కూడా చేసి డిగ్రీ ఏ కాలేజ్ చేసారు సార్? పీజీ ఏ కాలేజ్ చేసారు? కాలేజ్ ప్రైవేటే. ప్రైవేట్ ఏంటి అది? ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి ఇన్స్టిట్యూట్లు అవి? ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నేను ప్రైవేట్ గా బిఏ. ఓకే. డిగ్రీ? డిగ్రీ. ఎంఏ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏమో బిఈడి. ఓకే. బిఈడి రెగ్యులర్ షార్ట్ 6 నెలలే కోర్సు ఉండేది మాకు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయినాం కదా, డిగ్రీ లోపల ఇది పాస్ అయినాం కాబట్టి మాకు ఓన్లీ 6 మంత్స్ ట్రైనింగ్. నేను మహిబాన్ నుంచి వచ్చి పోయేది, 6 మంత్స్ ట్రైనింగ్ లో బిఈడి కంప్లీట్ చేసిన. ఓకే. అట్లా నాది ఆర్ట్స్ గ్రూప్ అన్నట్టు. ఓకే, ఆర్ట్స్. ఓకే సార్. ఇప్పుడు అప్పుడు స్టూడెంట్స్ గురించి చెప్పండి సార్. అంటే అప్పుడు స్టూడెంట్స్ ఆ స్కూల్కు వచ్చేవాళ్ళ, వస్తే మీరు చెప్తే వినేవాళ్ళ, లేకపోతే అప్పుడే పిల్లలు ఎట్లా ఎంత యాక్టివ్ వాళ్ళ వాళ్ళ పరిస్థితి చెప్పండి. పిల్లలు చాలా చాలా మంది. ఇప్పుడు నేను నా జీవితం అంటే అపాయింట్మెంట్ కానిచ్చి అయిపోయేదానికి కూడా నేను హై స్కూల్లోనే పనిచేసిన. ఓకే. నేను ఫస్ట్ దేవీరపట్నం అన్నా కదా, అవును, అది హై స్కూలే ఉండే. అవును. హై స్కూల్ లోపల నా సబ్జెక్ట్స్ మామూలుగా అన్ని సబ్జెక్ట్ చెప్పేది. యూ 7th క్లాస్ వరకు పిల్లలు మంచిగానే ఉండేది. తర్వాత అక్కడ నుంచి 6 మంత్స్ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. ధర్మసారంలో పోస్టింగ్ ఇచ్చింది. ఆడ కూడా ట్రైనింగ్లో పోయిన వాళ్ళకే ఇస్తే ఏం చేసింది కదా అంటే ఒక 4 నెలలు సమ్మర్లోనే పనిచేసిన. ఆ నుంచి నన్ను తీసుకుపోయి మహిబాద్ వేసిండు. మహిబాద్ అదేంటి, నేనేది ఇక్కడ మల్టీపోజ్ అయినా కదా, అలాంటి స్కూల్నే పడ్డది నాకు. ఆడ ఒక 60 మంది టీచర్లు. 60 మంది? 60 మంది. ఇప్పుడు ఉన్నాయా సార్? ఏమైనా గుర్తుకొస్తాను? ఇప్పుడు ఆ స్కూల్ ఉందా? ఇప్పుడు కాలేజ్ అయింది. అది కాలేజ్ చేసి కాలేజ్ అయింది. నేను అక్కడికి పోయినప్పుడు మల్టీపోజ్ మల్టీపోజ్ అంటే 6వ తరగతి నుంచి ఉండేది అక్కడ. 6వ తరగతి నుంచి 12th వరకు, 12వ తరగతి వరకు 60 మంది టీచర్లు, పెద్ద పెద్ద టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉండేది. ఇన్స్టిట్యూట్ హెడ్ మాస్టర్, డిఓ క్యాడర్ హెడ్ మాస్టర్ ఉండేది ఆయన. ఓకే సార్. ఒకటి ఒక మంచిట, అప్పుడున్న స్టూడెంట్స్ ఉండేది కదా పిల్లలు, అప్పుడున్న పిల్లలకు టైమింగ్ సెట్ ఉండేది, వాళ్ళ వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళకు. ఇప్పుడు అంటే చిన్నపిల్లలు చూస్తున్నాం కదా, వాళ్ళు హాస్టల్లో లేచుడు అనడు, నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్లో అనడు, వాళ్ళకు ఒక టైమింగ్స్ మార్నింగ్ 6 లేస్తే వాళ్ళ 10 వరకు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ లెక్క అయిపోయింది ఇప్పటి వాతావరణం. ఇప్పటిది కానీ ఈ రెండింటి మధ్యలో ఎట్లున్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? ప్రైవేట్ స్కూల్స్ లేవు. ఓకే. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్. అవును. గవర్నమెంట్ స్కూల్కి పిల్లలందరినీ పంపించేవాళ్ళు తల్లిదండ్రులు. ఎంత పెద్ద ఉన్నత కుటుంబం అయినా కానీ మా స్కూల్లో ఇక్కడనే చదవాలి. ఓకే. అప్పుడు ఆ రోజులలో లేవు కదా, ఎక్కడ లేవు కదా, అది జిల్లా హెడ్ క్వార్టర్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఉన్న స్కూల్. అది అప్పుడు హై స్కూల్స్ కూడా దగ్గరలో ఉండకపోయేది ఎక్కువ. ఆ తాలూకా హెడ్ క్వార్టర్లో ఒకటే పెద్ద స్కూల్ అది. ఆ తర్వాత అవతల బజార్లో ఇంకొక స్కూల్ హై స్కూల్ ఉండేది. ఒక తాలూకా హెడ్ క్వార్టర్లోనే స్కూల్స్ ఉండేది. ఒక 20 కిలోమీటర్ దూరంలో దూరంగా పెద్ద విలేజ్లలో కూడా స్కూల్ ఉండేది. చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల నుంచి అందరి పిల్లలు వచ్చేది. ఓకే. దాదాపు ఒక 1200 మంది స్టూడెంట్స్ ఉండేది నేను చేసిన స్కూల్లో, మల్టీపర్పస్ మహిబాద్లో. ఓకే. ఇప్పుడు నేను ఒకటి ఈ కంపారిజన్ నాకు చెప్పండి సార్, అప్పుడున్న పిల్లల లైఫ్ బాగుండేదా, ఇప్పుడున్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా సార్, అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పండి. అంటే వాళ్ళకు స్వేచ్ఛ ఎట్లా? అప్పుడే బాగుండేది. అప్పుడే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకపోయేది, ఏమి లేకపోయేది. ఈ ప్రైవేట్ స్కూల్లో వచ్చి ఈ డ్రెస్ కోడ్లు పెట్టి హోంవర్క్లు ఇచ్చి చావుగొట్టి వీళ్ళను పిండి పిండి చేయడం ఈ పద్ధతి వచ్చింది. ఇప్పుడు వచ్చింది అన్ని స్కూల్స్ ప్రైవేట్ అయిపోయే వరకు క్రేజీ, ఒకరి మీద ఒకరి క్రేజ్. అబ్బాయి ఈ స్కూల్ పంపించాలా, ఆ డ్రెస్ కోడ్ బూట్లు గీట్లు వేసుకొని వచ్చేవారు. అప్పుడేమున్నది మామూలే అందరూ. ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలకి ఒక 2 తరగతి పిల్లడానికి ఒక 10 కేజీస్ వెయిట్ బ్యాగ్ ఉంటుంది. అప్పుడు ఏమున్నదా, అప్పుడు ఎక్కడిది 4 పుస్తకాలు అంతే, వానికి ఒక 2 పుస్తకాలే ఉండేది వానికి. అవును. 6వ తరగతికి వచ్చిన 6 పుస్తకాలు, 2-3 కాపీలు, పెన్ను వాడు పట్టుకొని వచ్చేది. ఓకే. 6వ తరగతి, 7వ తరగతి అంతే, 8వ తరగతి ఇట్లా మామూలు పుస్తకాలతోనే ఉండేది వాళ్ళు. పెద్ద పెద్ద బ్యాగులనే ముచ్చదే లేదు, అలాంటి అవసరమే లేకుండా అంతే తెలుగు మీడియమే ఉండేది. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా మీకు ఎప్పుడన్నా కాంటాక్ట్ ఉన్నారు సార్? ఎవరు అంటే ఉన్నత స్థాయికి చేరుకున్న పిల్లలు ఎవరైనా కాంటాక్ట్ కానీ మీకు వచ్చి? ఇప్పటికీ నా దగ్గరికి మొన్న వచ్చిపోయిండు అడిషనల్ ఎస్పి నల్గొండ, నా ప్రథమ శిష్యుడు అన్నమాట వాడు, రమేష్ అని. ఇప్పుడు భూపాలపల్లి అడిషనల్ ఎస్పి చేసిన తర్వాత ఇప్పుడు నల్గొండ చేసిండు. నల్గొండలో అడిషనల్ ఎస్పి చేస్తున్నాడు. తర్వాత రవీంద్రరావు అని చెప్పి ఒక ఎమ్మెల్సీ, వాడు ప్రైవేట్ స్కూల్ పెట్టిండు, వాడు నా స్టూడెంటే.
తర్వాత ఏఎస్ఐ ఉన్నాడు, వాడు ఒక లంబడోల పిల్లాడు. అంతా నాకు అందరు టచ్లో, చాలా మంది నాకు టచ్లోనే ఉన్నారు పిల్లలు. ఇప్పటికీ నాకు ఏ ఫంక్షన్స్ అయినా నన్ను అక్కడ పిలుతుంటారు, నేను పోతాంట. ఈ ఎడిషన్ లెషన్ మాత్రం కంప్లీట్ మన ఇంటి పిల్లవాడే, నా సొంత పిల్లవాడిలాగానే. నా బాబు వాళ్ళు అడుగుతాడు, నా గురించి అడుగుతాడు, వాళ్ళు తీసుకుపోతాడు, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు తీసుకొని పోతాడు. ఏ ఫంక్షన్ అయినా కానీ నన్ను తీసుకొని పోతాడు, ఇద్దరం పోతాం, అత్తమ్మ నేను ఇద్దరం. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడు మీ ఇప్పుడు అప్పుడు మొదటి శాలరీ ఎంత సార్? అప్పుడు మీకు ఫస్ట్ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇక్కడ ములుగు దగ్గర ఒక గ్రామంలో 97 రూపాయలు. 97 రూపాయలు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ శాలరీ 97, మరి రిటైర్మెంట్ ఎన్ని ఇయర్స్ కి? 20 ఇయర్స్ అయిందా సార్? రిటైర్మెంట్ 20 ఇయర్స్ అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎంత శాలరీ ఉండేది సార్? అప్పుడు 15,000 బేసిక్ పే ఉండే నాకు. బేసిక్ పే అంటే గ్రాస్ ఎంత ఉండేది? గ్రాస్ 16-17 వచ్చేది. ఓకే ఓకే ఓకే. 97 రూపాయలతోటి మీరు జీతం ఫస్ట్ శాలరీ తోటి స్టార్ట్ అయ్యారు. బాము బాగుంది.